जय गुरुदत्त निन्ना कोटी दत्तात्रेय स्वामी देवालय वीडियो चसा कदा रो वीडियो एक्त मन गजानन महाराज वारी दिव्य चरित्र पारायण संपन्नमें वीडियो चूसी चाला मंदी कोई प्रश्न वेशारु दाखिल समाधान इवा वीडियो असल प्रश्न अन आ वीडियो चेसिन तर्वाता मार्गं चूपिंचिन तर्वाता कूडा मल्ली माकु मार्गं चेप्पंडी अनि चाला मंदी अडगडं जरिगिंदी सरे अर्थं कालेदेमो अनि इंकोसारी चेप्तुन्नानु कोटीलो ओकप्पुडु रायल थियेटर दिल्शाद थियेटर अनि उंडेवि दानि पक्क संदु तेलिसिन वाळ्ळकि हैदराबाद तेलिसिन वाळ्ळकि हैदराबाद इंतकु मुंदु तेलियन वाळ्ळकि कोसम अयिते कोटीलो हनुमान व्यायामशाला अनि एवर्नि अडिगिना चेप्तारु आ हनुमान व्यायामशाला नुंडि कोद्दिगा मुंदुकु वस्ते दाटुकोनि मीकु राइट साइड टेलीकाम डिपार्टमेंट वाळ्ळ क्वार्टर्स उंटुंदि आ बोर्डु कूडा नेनु आ वीडियोलो चूपिंचानु दानि एदुरु संदुलोने मीकु आलयं उंटुंदि अदि कूडा नेनु क्लियर गा चूपिंचानु काबट्टि मीकु इंका एवैना डौट्लु उंटायनि नेनु अनुकोनु मार्गं परंगा రెండవ ప్రశ్న ఏమిటి అంటే ఏమండి మీరు ఎవరో ఇద్దరు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా వాళ్ళు హిందీలో మాట్లాడారు మాకు ఆ ఆలయ విశిష్టత ఏమిటి అనేది మాకు సరిగా అర్థం కాలేదు మాకు హిందీ సరిగా రాదు తెలుగులో దయచేసి వివరిస్తారా అని చెప్పి కొంతమంది అడిగారు సో వారి కోసమని ఇవాళ మళ్ళీ ఈ వీడియో ఇప్పుడు నేను వాళ్ళు మాట్లాడిన దాన్ని తెలుగులో తర్జుమా చేసి చెప్తాను చూడండి వినండి श्री गुरुदेव दत्त ఒక 150 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో కోటి ప్రాంతంలో ఒక దత్తాత్రేయ స్వామి వారి పరమ భక్తుడు నివసించేవారు ఆయన ప్రతి సంవత్సరం కూడాను గాణగాపుర క్షేత్రం సందర్శించి వచ్చేవారు వయసు పైబడిన కారణంగా ఆయన గాణగాపురం వెళ్ళలేక స్వామి వారి దర్శనం కాలేదని బాధపడుతుంటే ఒకనాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు కలలో కనిపించి నాయనా నువ్వు ఇంకా గాణగాపురం రావక్కర్లేదు నేనే నీ వద్దకు వస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైతే ఆలయ నిర్మాణం జరిగిందో అవదుంబర వృక్షం కింద ఆ వృక్షం ఎక్కడ ఉన్నది అనే విషయం తెలియజేసి అక్కడ కొంతమంది భక్తులు భజన సంకీర్తన చేస్తున్నారు వారి ఏ వృక్షం కింద అయితే కూర్చొని భజన సంకీర్తన చేస్తున్నారు ఆ వృక్షం కింద తవ్వి చూడు నా పాదుకలు కనిపిస్తాయి వాటినే నువ్వు పూజించుకో నిత్యము నీకు గాణగాపుర క్షేత్ర యాత్ర చేసిన సందర్శన చేసిన ఫలితం తప్పకుండా లభిస్తుంది నీకు నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ఆశీర్వదించారు వెంటనే ఆ భక్తుడు ఏం చేసాడంటే ఈ ఆలయం ఏదైతే ఉందో దీన్ని కందాస్వామి భాగంటారు శ్రీ కందాస్వామి మొదలియార్ గారిని ఉండేవారు ఆ రోజుల్లో వారి ఉద్యానవనం అన్నమాట ఇది ఈ హైదరాబాదు నవాబు యొక్క పరిపాలనలో వారు చాలా ఉన్నతమైన పదవిని ఆ రోజుల్లో అలంకరించి ఉండేవారు ఆయనని రాజా గారిని పిలిచేవారు వారికి నవాబే రాజా అని చెప్పి బిరుదును కూడా ఇచ్చారు వారికి సంబంధించినటువంటి ఉద్యానవనం ఇది ఇందులో వారేం చేశారంటే ఒక శివాలయం ఏర్పాటు చేసుకున్నారు వారి వంశస్థులు అయితే ఇతనికి కల రావడం తోటి వీరి వంశస్థుల దగ్గరికి వెళ్ళి వీరాస్వామి అని అంటారు వారిని వారి వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకొని ఈ ఔదుంబర వృక్షం కింద తవ్వి చూస్తే నిజంగానే పాదుకలు బయటపడ్డాయి ఆనాటి నుండి కూడా వారి అనుమతి తోటి ఇక్కడ ఒక చిన్న ఆలయ నిర్మాణం చేసుకొని ఇక్కడే ఈ క్షేత్రంలో ఆ పాదుకలని స్థాపించుకొని తను నిత్యము పూజ చేసుకొని మోక్షం కూడా పొందాడు ఆ భక్తుడు ఇక్కడ ఎవరైతే జపాలు గాని ధ్యానం గాని అలాగే గురు చరిత్రల యొక్క పారాయణ గాని చేస్తారో అవి సాక్షాత్తు మీరు గాణగాపుర క్షేత్రంలో చేసినంతటి ఫలితం లభిస్తుంది అంతే కాకుండా చాలా కాలం కిందట
ఇది ఈ ఆలయం ఏదైతే ఉందో ఇది భూమి లెవెల్కి చాలా తక్కువగా ఉండేది. వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఆలయంలోకి ప్రవేశించేది, మునిగిపోయి భక్తుల రాకపోకలకు ఆటంకం కలుగుతూ ఉండేది. అయితే కాలక్రమేణా కొంతమంది భక్తులందరూ కలిసి దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. కాస్త ఎత్తు లేపి ఒక 3-4 అడుగులు పునర్నిర్మాణం చేసి ఇక్కడ నిత్యము దత్త జయంతి మహోత్సవాలు, హనుమాన్ జయంతి ఉత్సవాలు, గురు పౌర్ణమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఇవాళ గురుచరిత్ర పారాయణ సంపన్నం అయ్యింది. ఇది మనకి వీరిరువురు తెలియజేసినటువంటి విషయం అన్నమాట. విన్నారు కదా, అది ఈ ఆలయం యొక్క విశిష్టత వారు తెలియజేసిన విధంగా. నాకు సాధ్యమైన వరకు నేను తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా తెలియజేశానని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీకు ఆలయ మార్గం కూడా తెలిసింది, ఆలయం యొక్క విశిష్టత కూడా తెలిసింది. కనుక ఈసారి మీరు కోటి వచ్చినట్టయితే తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి, పాదుకా దర్శనం చేసుకోండి. బయట ఊళ్ళల్లోని భక్తులు హైదరాబాద్ వచ్చినట్టయితే కోటి వెళ్లకుండా ఎవరు ఉండరు సాధారణంగా. ఒకవేళ అటు పని లేకపోయినా ఒకసారి వెళ్ళండి, కోటి వెళ్ళండి. చాలా చక్కటి సనాతన దేవాలయం, 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. స్వామివారి పాదుకలు స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ వెలిసినవి. కనుక వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, పాదుకా దర్శనం చేసుకొని శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో తిరిగి కలుసుకుందాం. శ్రీ గురుదేవ దత్తా.